తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించడంతో దళితులు టిఆర్ఎస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కోటగిరిలో సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. దళిత సాధికారత పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో హర్షం వ్యక్తం చేస్తూ కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దళిత ఐక్య కార్యాచరణ కమిటీ తెరాసా పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు మంగళవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దళితులు టిఆర్ఎస్ శ్రేణులు జై తెలంగాణ జై కేసీఆర్ జై పోచారం అంటూ నినాదాలు చేశారు. అనంతరం మండల మాల మహానాడు అధ్యక్షులు మిర్జాపూర్ సాయన్న, బాన్సువాడ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ సోంపూర్ బోచిరావు, కొత్తపల్లి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఉప్పాల సైదయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 1200 కోట్లతో దళితుల సాధికారత పథకం ప్రవేశపెట్టి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి 100 కుటుంబాలకు 10 లక్షల చొప్పున 1 కుటుంబానికి పెట్టుబడి మాదిరిగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. అలాగే బాన్సువాడ నియోజకవర్గంలో రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏ జిల్లాలో లేని విధంగా మెయిన్ రోడ్డు ప్రక్కన అంబేద్కర్ భవనం కోసం స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేసి భూమి పూజ కూడా చేయటం జరిగిందన్నారు. ప్రతి మండలానికి అంబేద్కర్ భవనం కోసం 25 లక్షల చొప్పున మంజూరు చేయటం జరిగిందని గుర్తు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి దళితులపై ప్రేమతో గతంలో సైతం ప్రతి భూమి లేని దళిత కుటుంబానికి మండలంలోని ప్రతి ఒక్కరికి 1 ఎకరం చొప్పున భూమిని ఇప్పించారని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి దళిత సంఘాలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాయని గుర్తు చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా కొత్తపల్లి అంబేద్కర్ సంఘం కమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు, దళిత మహిళలు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి మా దళిత సోదరులు సోదరీమణులు ఒక సంతోష సమయం జరుపుకుంటున్నాము. ఎందుకంటే మన కేసీఆర్ గారి మా దళితుల కోసం, మా ఎస్సీల కోసం దేశంలో ఎక్కడ లేని పథకం ఎస్సీ సాధికారిక పథకం అనే పథకాన్ని మా దళితుల ఆత్మగౌరవంతో అభిమానంతో బతకడానికి ప్రకటించారు. అఖిలపక్ష నేతలతో చర్చించి ఈ పథకాన్ని ప్రారంభించారు. 12,000 కోట్లు మన రాష్ట్రానికి మా ఎస్సీల అభివృద్ధికి కేటాయించారు. ఆయనకు పేరు నా ధన్యవాదాలు. మరియు మా ఈ డబ్బును ప్రతి ఎస్సీ కుటుంబంకు అతని బ్యాంకు ఖాతాలో పడేటట్లు ఈ పథకం రచించారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎస్సీ అభివృద్ధి చెందాలని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం చాలా బాగుంది. ఆయన అందరి కోసం పాటు పడ్డాడు. ఇప్పుడు మా ఎస్సీల కోసం ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుంటే ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేక దళిత సంఘాలందరూ పాలాభిషేకం చేయడం జరిగింది. కావున ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి దళిత సంఘాల తరఫున కృతజ్ఞత. ఈరోజు మేము ఏర్పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున పెద్ద ఎత్తున ఏదైతే దళిత కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారో మా సీఎం కేసీఆర్ గారు మరి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి అండగా నేను ఉంటా అని భరోసానిస్తూ మా దళిత సంఘాలకు ఏదైతే పారిశ్రామికి నేడు కొత్తపల్లిలో అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారికి, పోచారం గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అఖిలపక్ష సమావేశం భేటీలో మన కేసీఆర్ దళితులకు 100 కోట్లు నిధులు కేటాయించారు. కాబట్టి ప్రతి దళితుడికి 10 లక్షల చొప్పున ఖాతాలో జమ చేస్తారన్నందుకు కొత్తపల్లిలో పాలాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో దళితుడికి అనేది కేసీఆర్ గారు న్యాయం చేస్తున్నారు. కావున ఆయనకు మా కొత్తపల్లి గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎవరు చెయ్యనిది, ఏ ప్రభుత్వం చెయ్యనిది
తెలంగాణ ప్రభుత్వం చేసి చూయిస్తున్నది దళితులకు. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ప్రతి పార్టీలకు పిలిచి వాళ్ళందరితోటి చర్చించి ఈరోజు దళితులకు నిధులు కేటాయించారు.